ఫోన్ చేసి కాల్స్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడితే కేసు, పాట పాడితే కేసు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు. ఆ కేసుల పర్వం ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు మైపాల్ యాదవ్ అనేటువంటి ఒక యూట్యూబర్ పైన కేసు పెట్టడం జరిగింది. అతను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. అతను చేసినటువంటి తప్పు ఏంటంటే, ఒక పాటగాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కుటుంబం పైన ఒక పాట రాసుకొని పాడిండు. ఆ పాటను అప్లోడ్ చేయడమే అతను చేసినటువంటి పాపం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాట అంతగా భయపడుతుందా? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పాటకు దర్చుకుంటుందా? ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ సందీప్ వంగాల అందుబాటులో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే శ్రీని గారు, బాగున్నారా? అన్న, నిన్న మైపాల్ యాదవ్ పైన ఒక కేసు అయింది, మీరు అది చూసినట్టున్నారు, ఎట్లా తీసుకోవచ్చు అంటారు దీన్ని? అంటే గత 8 సంవత్సరాల నుంచి తెలంగాణలో పాట గొంతు మూగపోయింది. అది అందరికీ తెలిసిన వస్తుంది. ఏ పాట అయితే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిందో, ఏ పాటల భరోసా మీదైతే అధికారం ఇప్పుడు అందులోకి కూర్చున్నాడో, అవే పాటలు తనకి ఎప్పటికైనా అదే అందల నుంచి దించుతాయని తెలుసు. పాటకు భయపడుతున్నాడు మనిషి. ఆ పాటకు భయపడే ప్రక్రియలోనే ఇట్లాంటి ఇవి రిజల్ట్ అయితే అన్నట్టు. ఏంటంటే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు చిన్న వ్యక్తులు ఇప్పుడు, ప్లస్ అబ్బాయి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ బీజేపీ ఇంక్లైన్డ్ కూడా కదా. సో బీజేపీ ఇంక్లైన్డ్ యూజువల్లీ ఎట్లుంటుందంటే కొంచెం పరిషత్ పదజాలం కూడా యూజ్ చేస్తారు. అండ్ మైపాల్ యాదవ్ ఇస్ అ వెరీ యాక్టివ్ పర్సన్ ఆన్ సోషల్ మీడియా ఐ బిలీవ్, అండ్ చాలా అగ్రెసివ్ ఉంటాడు ఉస్మానియా స్టూడెంట్. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మన గౌరవ కేసీఆర్ గారికి ఇప్పుడు అదొక చెప్ప ఏందో అది తెలియని ద్వేషం పెట్టుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ మీద, విపరీతమైన ద్వేషం. ఆ ఉస్మానియా యూనివర్సిటీకి ఫండ్స్ ఇవ్వకపోవడం కానీ, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద కానీ, ఎందుకంటే తెలుసు ఆ రోజు ఏంటి నిరాహార దీక్ష మీద నుంచి లేస్తే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మెడల్ నుంచి మలగూసబెట్టారు కదా, ఆనాటి నుంచి పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇక ఇప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరికినా వీళ్ళను హరాస్ చేయడము, ఇట్లా కేసులు పెట్టడము, ఇవి కోర్టుకు పోతే మళ్ళీ మొట్టకాయలు పడతాయి. ఎందుకంటే ఈయనకు కోర్టు నుంచి మొట్టకాయలు ఇదేం కొత్త కాదు. ప్రభుత్వాన్ని తీసుకున్న జీవోలు కానీ ఏది కానీ దగ్గర దగ్గర 50 సార్లు మొట్టకాయలు తిన్న ఏకైక ప్రభుత్వం ఇదే అనుకుంటా మన భారతదేశంలో. ఇది ఏంటి అంటే ఎగ్జాంపుల్ సెట్ చేయడము అంటారు వీటిని. అటు బీజేపీ కానీ ఇటు టిఆర్ఎస్ కానీ చేస్తున్నది ఇదే. ఇప్పుడు బీజేపీ కూడా రీసెంట్గా ఒక బెంగాల్లోనూ గుజరాత్లో ఒక ఆర్టిస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రీసెంట్గా ఈడీ కేసులో పట్టుబడితే ఆ ఫోటో షేర్ చేసిండని కేసు బుక్ చేశారు. సో రెండు నియంతృత్వాలే, ఆడ నియంతృత్వం నడుస్తుంది, ఈడ నియంతృత్వం నడుస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛని లిటరల్లీ ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు వాయిస్ ఉందో, ఒక 10,000 మందికి 50,000 మందికి 100,000 మందికి రీచ్ కాగలుగుతారో వాళ్ళని బెదిరిస్తే ఏమవుతుందంటే వేరే వాడు ధైర్యం చేయడు, ఎగ్జాంపుల్ సెట్టింగ్ అంటారు దీన్ని. అవును. సో ఈ రెండు ప్రభుత్వాలు ఇవి విపరీతంగా చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మీరు ఎవరైనా చూడండి, చాలా మంది సెలబ్రిటీస్ ని వేరే వాడు చేయకుండా వాళ్ళకు ఇగో ఇది హెచ్చరిక అన్నట్టు, ఏ చేస్తే ఇట్లా వాడితే నాకెందుకు తలకనుకు నేను సపరేట్ కూర్చుంటా అని అనుకోవాలి అని. సో దాంట్లో భాగంగానే ఈ కేసులు నాకు తెలిసి నిలవవు, డెఫినెట్లీ నిలవవు. ఎందుకంటే ఇవన్నీ ఇట్ విల్ కమ్ ఇన్ టు ది ఆంబిట్ ఆఫ్ భావ ప్రకటన స్వేచ్ఛ. అండ్ మరి ఐటీ యాక్ట్ కింద వేరే ఏమైనా బుక్ చేసిందో తెలియదు, కానీ ఆ కేసులు కూడా నిలవడవు. ఒకవేళ పాట వాడినందుకే కేసులు బుక్ చేస్తే మాత్రం నిలబడవు. ఎస్, మీరు ఆ పాట విన్నట్టున్నారు. ఆ పాట వింటుంటే మీకేమైనా దీనిలో తప్పు ఉంది, లేకపోతే దీనిలో ఇట్లా పాడకూడదు, లేకపోతే అశ్లీలమైనటువంటి పదాలను వాడారు అనేటువంటి ఏమైనా అనిపించిందా? అశ్లీలమైన పదాలు ఇప్పుడు పాట అంటేనే దానికి లిమిటేషన్స్ ఉండవు. అశ్లీలము లీలు అది ఏంటంటే ఒక కళాకారుడు తనకి ఇష్టం వచ్చినట్టు ఒక భావాన్ని వ్యక్తీకరించడం. సో దాంట్లో కేసీఆర్ అని అంటే ఏదైనా కావచ్చు, కృష్ణ చైతన్య రెడ్డే కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు, కేసీఆర్ అంటే ఎవరైనా కావచ్చు కదా. అవును అవును, రైట్. సో దాంట్లో గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు నడుక్కున్నట్టు నువ్వు నన్నే అన్నావు అని అంటే ఇట్స్ అది డిబేటబుల్ మళ్ళా.
సో దాంట్లో పాడింది ఏంటి అంటే పాలమూరు బిడ్డల బాధ. అవును, ఇప్పుడు అల్టిమేట్లీ మీరు పాట మొత్తం వింటే లాస్ట్ లో వలస పోతున్నారు నా పాలమూరు బిడ్డలు, మా పరిస్థితి ఏంది, మా ప్రాజెక్టుల కథ ఏంది, 8 ఏళ్ళు అవుతుంది, నువ్వు పోయినావు అటువంటి కాళేశ్వరం కట్టినావు మంచినే ఉంది, మరి దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంది, ఆ నీళ్ళు రావు కదా, ఇక్కడ 18 ప్రాజెక్టులు కృష్ణానది ఎండగట్టినావు, పోతిరెడ్డిపాడు పొక్క పెట్టుకుని నీళ్ళు వాటి మొత్తం కృష్ణానది తరలించుకోపోతున్నాడు, ఇదే పాలమూరు జిల్లా మీద మొత్తం చెప్పుకుని ఉద్యమం అంతా పూట గడిపినావు కదా, మరి అటువంటి పాలమూరు బిడ్డ అయ్యాల బాధతోటి పాట పాడుతున్నాడు. నువ్వు నీ జిల్లాలు ఎందుకు, నీ ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడిండు అంటే నీ గజ్వేలు, నీ సిరిసిల్ల, నీ సిద్దిపేటే బాగుపడాలనా, మరి మా దక్షిణ తెలంగాణ ఏం కావాలి, సచ్చిన పిల్లగాన్లు ఏం కావాలి, వలసపోయిన కూలీలు ఏం కావాలి, దుబాయ్ బొగ్గుబాయ్ బొంబాయి ఈ కథలన్నీ ఎడిగి పోవాలి అని ఆ కళాకారుడు నరసింహ తన భావాన్ని వ్యక్తీకపరిచిండు. సో దాంట్లో ఏంటంటే తెలంగాణలో ఈ స్పీచ్లు ఇవన్నీ కనెక్ట్ కావు, పాట జానపదం కనెక్ట్ అవుతుంది, మంచిగా అవుతుంది. అది కేసీఆర్ గారికి చాలా బాగా తెలుసు, జానపదం ఏం చేయగలుగుతుంది, పాట కుర్సీలు కదిలిస్తుందని తెలుసు. సో ఒక పాటకు భయపడే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉంది అంటే అర్థం చేసుకోండి. అవును, ఎందుకంటే పాటకు పాట విలువ ఆయన కంటే ఎక్కువ ఎవరు తెలియదు, ఎందుకంటే సొంతంగా పాట రాసినాడు కదా, గడివిడు పెడుతున్నారు అది అని పాట రాసిండు కదా, రైట్, పాట గురించి తనకు బాగా తెలుసు. అందుకే దాంట్లో భాగంగానే ఎగ్జాంపుల్ సెట్టింగ్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ సెట్టింగ్ ఏంటంటే ఎవరో ఇప్పుడు ఒకరిని బాగా మాట్లాడుతున్న వారిని ఒకసారి కేసులు పెట్టి భయపెట్టించి దాన్ని హైలైట్ చేసినాం అంటే వేరే వాడు మాట్లాడాడు అని. కానీ తెలంగాణ సమాజం పోరాడే స్ఫూర్తి ఉన్న సమాజం, అది ఎప్పటికైనా నువ్వు ఒక్కరిని అనుచు 100 మంది వేస్తారు. పాట మొదలైంది, ఇప్పుడు ఒకరితోటి మొదలైంది, 100 మంది పాటలు పాడతారు. ఓకేనా, ఇంకొక మాట, మామూలుగా ఇంతకుముందు కూడా మనము యూట్యూబర్స్ పైన కేసులు పెట్టడాన్ని గమనించినాము. దాదాపుగా బయట దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క బాధను చెప్పుకుంటే ఆ బాధలో ఒక 2 పదాలు ఏదో దొర్లినాయనే ఉద్దేశంతో బయట దేశం నుంచి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కొన్ని సందర్భాలలో. అంత భయపడుతుందంటారా సోషల్ మీడియాకి? అంటే డెఫినెట్లీ కదా, ఇప్పుడు ఒక సామాన్యుడు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటే ఈ సామాన్యుడు కొట్లాడే శక్తి లేదని తెలుసు. ఎస్, కొట్లాడే శక్తి లేనివానికే ఎప్పుడైనా కానీ బలం ఉపయోగిస్తాడు. అవును, కొట్లాడే శక్తి ఉన్న దగ్గరికి ఓడు. ఎస్, రైట్. సో ఈ ఎగ్జాంపుల్ సెట్టింగ్ అనేది ఇప్పుడు ఒకవేళ గనక రైట్ 8 ఏళ్ళ కిందనే తీసుకుందాం తెలంగాణ ఉద్యమం, అప్పుడు అవును తిట్టం తిట్టదిట్ట కూడా తిట్టిరీలు ఒక్కొక్కరిని తిట్టం తిట్టదిట్టకుండా ఎందుకు అప్పుడు ఇలా అరెస్ట్ చేయలేకనా కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కు చాలా మాట్లాడి అని ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కంటిన్యూ చేసింది, ప్రశ్నించే హక్కును కాపాడింది. చిలరపై నువ్వు ఏమన్నా కానీ అది నీ హక్కు అని. కానీ ఇవాళ ఆ హక్కును కాల్ రాస్తున్నారు కదా ఇద్దరు, అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ, ఇద్దరు చేసేది అదే. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా లీడర్ కానీ ఎవరైనా యాక్టర్ కానీ మాట్లాడితే వాళ్ళ మీద వీళ్ళ ట్రోల్ ఆర్మీ తోటి విపరీతంగా తిట్టియడము, కేసులు పెట్టియడము, ఎక్కడెక్కడో స్టేట్లల్లో అదే నడుస్తుంది. అదే ధోరణి ఆడ పైన కింద ఇద్దరు రాష్ట్రంలో కేంద్రంలో నడుస్తుంది, అది మంచిది కాదు ఒక హెల్దీ డెమోక్రసీకి, అది మంచిది విషయము. పాట పాడినటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అయితే ఇవ్వలేదు, అతని పైన కేసు అయిందా కాలేదా అనేది కూడా ఒక సందిగ్ధత. కానీ పాట అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి పైన మాత్రం కేసు అయింది, అతనికి డుండిగల్ పోలీసులు నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది 41 CRPC. దీని ఎట్లా చూడొచ్చండి అంటే నోటీసులు అనేది అంటే ఏ సెక్షన్ పెట్టిన నాకు క్లారిటీ లేదు, అది సంబంధించి అది డీటెయిల్ గా చూడాలి, నాకు క్లారిటీ లేదు కాబట్టి ఐ కెనాట్ టాక్ మోర్ ఆన్ దాట్ థింగ్. బట్ ఎందుకంటే అది ఓన్లీ వీడియోని అప్లోడ్ చేసాడా, తర్వాత ఇంకేమైనా రాశాడా, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ టార్గెట్ చేసాడా అనేది దాట్ ఐ డోంట్ నో. బట్ ఎనీవేస్ యూట్యూబ్ ఛానల్లో ఈ పాట ఉంది ఇప్పటికి, కానీ ఒక మైపాల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పైన మాత్రమే అయింది అది కేసు. చెప్పాను అది మైపాల్ యాదవ్ కాదు, అది మైపాల్ యాదవ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మైపాల్ యాదవ్ గారు ఈజ్ ఓ ఐ మీన్ ఈజ్ హార్డ్ కోర్ బీజేపీ సపోర్టర్, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇక అది కూడా ఇప్పుడు ఏంటంటే నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తానే ప్రాసెస్ లో బీజేపీ టీఆర్ఎస్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఆయన వచ్చి అమిత్ షా వచ్చి ఆయన ఓ హోమ్ మినిస్టర్ స్థాయిలో వచ్చి ఈయన అవినీతి చేసిండు అని అంటాడు, సిగ్గు శరం ఉండాలా, రైట్? నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యుండి
ఆరోపణలు చేశారు కదా, తీసి లోపల వేయాలి వెళ్ళకెళ్ళి ఏం చేస్తున్నావు అనేది అడగాల. బట్ ఎనీవేస్ అది పాయింట్ కాదు, అది సబ్జెక్ట్ కూడా కాదు. బట్ ఉస్మాన్ యూనివర్సిటీ ట్యాగ్ అండ్ బీజేపీ టీఆర్ఎస్ కొట్టుకుంటున్నాయి అనే ప్రక్రియలో ఇటువంటి కార్యకర్తలను లోపలేయడం కానీ ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. సో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ఇట్ గోస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నా. ఈ ఎన్ఆర్ఐ సందీప్ గారు చెప్తున్నటువంటి మాటలు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసుల పర్వం అయితే కొనసాగుతుంది. పాట అప్లోడ్ చేయడమే మైపాలు చేసినటువంటి నేరంగా మరి ఈ ప్రభుత్వం భావిస్తుందా అంటే నిజమనే సందీప్ వంగల గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.